చౌట్కూర్వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డిలు తెలిపారు. కొల్చారా మండలం రంగంపేట సంగాపేట గ్రామాల్లో మృతులకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెదక్ జిల్లా కొల్చారా మండలం రంగంపేట చర్చి ఫాస్టర్ లూకా, అతని భార్య దీవన, సంగాయిపేట గ్రామానికి చెందిన పుర్ర అంబదాస్, అతని భార్య పద్మ, కుమారుడు వివేక్ నిన్న సంగారెడ్డి జిల్లా చౌటకూరు వద్ద లారీ కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు. వారి అంత్యక్రియలు శనివారం వారి స్వగ్రామంలో జనశోక సందర్భంలో జరిగాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా రెడ్డిలు మృతుని కుటుంబాలను పరామర్శించి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రంగంపేట ఫాస్టర్ లోకా, అతని భార్య దీవెనల మృతదేహాల వద్ద వారి కుమారుడు, కూతురు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మృతదేహాల మధ్య నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, కొల్చారాం ఎంపీపీ మంజులా కాశీనాథ్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచ్లు బండి సుజాత రమేష్, మానస శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్, నాయకుడు సంతోష్, రవీందర్ గౌడ్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.